హలో, ఇది అట్టుకు వెళ్ళడానికి రాసి పెట్టి ఉండాలి. ఇక్కడ ఎక్కడా ఎక్కడ హలో, ఇది మొయ్యడానికి ఇక్కడ రాసి పెట్టి ఉన్నవాడికే దీన్ని పట్టుకునే ధన్యత కూడా దక్కుద్ది. చాలామందికి దీని విలువ తెలియక కాల్చేస్తున్నారు. దీన్ని కాల్చేసిన వాళ్ళందరూ దీనికి సాక్షులైపోయారు. హల్లెలూయా. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు దీని కొరకు ప్రయాసపడడం ప్రారంభించారు. దీన్ని కాదనుకున్న వాళ్ళు ఇది లేకుండా ఈరోజు ఉండలేకపోతూ ఉన్నారు. ఇది అనేక మందికి ఆహారం పెట్టింది. ఇది అనేక మందికి ఆరోగ్యం ఇచ్చింది. ఇది అనేక మందిని పరలోకం కొరకు సిద్ధపరిచింది. ఇది అనేక మంది త్రాగుబోతులను మార్చింది. ఇది అనేక మంది దొంగల్ని, వ్యభిచారుల్ని, ఈ సమాజానికి భయంకరమైన వ్యతిరేకులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని సమాజానికి దీవెనకరంగా మార్చిన గ్రంథం ఇది. అయితే కొంతమందికి డైరెక్ట్గా అన్నం సేతగాక సైడ్ డైలాగులు వేస్తూ ఉంటారు. దిగిపోయాడురా, ఆయన కూడా పాటరైపోయాడురా. కొంతమంది వెళ్తుండే హల్లెలూయా గాళ్ళు వెళ్ళిపోతున్నారా, ఇలాగ బోల్డ్ మాటలు అంటుంటారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే దిగిపోవడం కాదు, యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే ఓ మిట్టెక్కడం. ఆమేన్. ఈ మ్యాటర్ది ఎలాగ, ఈ బైబిల్ ఇలా దాచేస్తాం, ఈ బైబిల్ కవర్లో అట్టుకొస్తాం. ఏమే నువ్వు ముందు వెళ్ళిపో, నా బైబిల్ కూడా నువ్వే టూపో, నేను వెనకాల ఊపుకుంటా అత్తా. ఊపుకుంటా వెళ్ళే కంటే ఇది అట్టుకుని వెళ్తే నీ విలువ పెరుగుతుంది. హల్లెలూయా. ఇది పట్టుకోవడానికి ఏం చెప్పాను, ఇది పట్టుకోవాలంటే రాసి పెట్టి ఉండాలి. ఇది పట్టుకొని ఉండాలని నాకు రాసి పెట్టి ఉంది, అందుకనే పట్టుకొని ఉన్నాను. ఒకప్పుడు దీనికి చాలా వ్యతిరేకం నేను, ఇప్పుడు ఇది లేకపోతే జీవితం లేదు నాకు. దేవుని బిడ్డలారా, ఇదేదో నాకు బొవ్వెడుతుందని కాదు, ఇది నా కొరకు ఎన్నో చేసి పెట్టింది. దీని కొరకే నా జీవితం అంతా జీవించాను. హల్లెలూయా. ఎన్ననుకున్నా, ఏమనుకున్నా, ఎంత వ్యతిరేకతలు వచ్చినా, సావే ముందుకొచ్చినా దీన్ని వదిలే ప్రసక్తి లేదు. హల్లెలూయా. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.